అది అల్టిమేట్ వేయడం అనేది జరిగింది. అవును నేను చెప్పినాను అని చెప్పి ఆల్రెడీ ఇన్ఛార్జ్ చెప్పడం జరిగింది. వాళ్ళు ఊకడదంపుల బెదిరింపులకు భయపడే వాడా ఏవి సుబ్బారెడ్డి, ఆల్రెడీ తాలూకా తెలుసు, నంద్యాల పార్లమెంట్ అందరికీ తెలుసు ఏవి సుబ్బారెడ్డి ఏంటి అనేది. నేను ఎందుకు పోలేదనే దానికి మీరు అడిగిన ప్రశ్నకు, నా ఇంటికి జిల్లా అధ్యక్షుడు ఆల్రెడీ ఉన్నాను నేను ఎప్పుడు నంద్యాల పార్లమెంటు పరిశీలకుడు ప్రభాకర్ చౌదరి నా ఇంటికి వచ్చి గతంలో యువగలంలో వాళ్ళు తప్పు చేసి నా మీదనే తిరిగి నిందేసే పరిస్థితులు కలిగినాయి. అటువంటి ఈ సందర్భంలో ఇక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఎవరి వల్లన్నా కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి అది బాగుండదు, మీరు ఆలోచన చేసుకోండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే పార్టీ మీద గౌరవంతో, ఎందుకంటే మనకు రాబోయే రోజులలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకుంటే రాష్ట్రం భ్రష్టు పట్టే పరిస్థితి ఉంది, ఇవన్నీ ఆలోచన చేసుకుని ఒక మెట్టు తగ్గి నేను పార్టీ ఆదేశాల మేరకు మానుకోవడం జరిగింది తప్ప ఆళ్ళగడ్డకు పోకుండా ఆపే శక్తి ఎవరికింది? ఏవి సుబ్బారెడ్డిని నేను పుట్టిందాడా, పెరిగిందాడా, నాకు ఆస్తులు ఉండేదాడా? ఖచ్చితంగా పోయింది. విషయం పార్టీ దృష్టి కూడా పోయి ఉంటుంది, ఖచ్చితంగా చెప్పింటారు కదా, ఈ విధంగా అడిగినా ఆయన డ్రాప్ అయిపోయినాడు అనేది చెప్పింటారు కదా, అండర్స్టూడ్ పాయింట్ కదా. ఎక్కడని పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఆల్రెడీ గతంలో నాకు ఇంట్రెస్ట్ అని కూడా చెప్పినాను. ఖచ్చితంగా నాకు పార్టీ ఆదేశిస్తే ఆల్రెడీ నుంచి అయినా పోటీ చేస్తా, ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తా, ఆల్రెడీ నుంచి పోటీ పోటీ అయితే తప్పకుండా గెలుస్తానని కూడా భారీ మెజార్టీతో ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంటే ఆలగడ్డలో అది టికెట్ వస్తుందా రాదా అనేది ఇప్పటికే సందిగ్ధంలోకి, ఇప్పుడే ఊహాజనిత ప్రశ్నకు సమాధానం ఏంటో చెప్తా, మనకు వస్తుందో రాదో? ఒకవేళ వస్తే ఆరో ప్రశ్నించు మాట్లాడతా, ఇది నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా చెప్తా.